నమస్తే వెల్కమ్ టు వీక్షా టీవీ మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది మనిషి మరణించిన తరువాత జరిగే కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేడు తెలుసుకుందాం సుమారుగా మరణానికి నాలుగు ఐదు గంటల ముందు భూతలంతో తెగదెంపుకు చిహ్నంగా ఫుట్సోల్ క్రింద ఉన్న భూమి ఆత్మచక్రాలు విడిపోతాయి కనుక ఒక వ్యక్తి చనిపోబోయే ముందు వారి కాళ్లు చల్లగా ఉండటం మీరు గమనించవచ్చు తరువాత వెళ్లాల్సిన అసలు సమయం ఆసన్నమైనప్పుడు యముడు అంటే మరణం యొక్క దేవుడు ఆ వ్యక్తిని తీసుకువెళ్లడానికి వస్తాడు నిజానికి అది సూక్ష్మ తీగను అంటే వెండి తీగను ఏదైతే శరీరానికి మరియు ఆత్మకు అనుసంధానమై ఉందో ఆ తీగను తెంచివేస్తుంది ఒక్కసారి ఆ తీగ తెంచివేయబడ్డ తరువాత ఆత్మ స్వేచ్ఛను పొందుతుంది శరీరం నుండి బయటకు ప్రయాణిస్తుంది శరీరాన్ని ఆత్మ ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది కనుక అది తిరిగి శరీరంలోకి వెళ్లి అందులో సర్దుకోవడానికి అక్కడ ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది మీరు గమనించగలిగితే మనిషి మరణించిన తరువాత సూక్ష్మమైన కదలికలు గమనించవచ్చు వ్యక్తి యొక్క ముఖం చిన్నగా కదలడం గమనించవచ్చు నిజానికి ఇది ఆత్మ లోపలికి ప్రవేశించడానికి చేసే ప్రయత్నం ఎందుకంటే అది చనిపోయిందని నమ్మటం లేదు కనుక అక్కడ ఇంకా జీవం యొక్క భావన ఉంటుంది కాని శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న ఆ వెండి తీగ అనేది తెగిపోయింది ఈ స్థితిలో ఆత్మకు ఒక్కసారిగా ఎన్నో గొంతులు వినిపిస్తాయి అవి ఆ గదిలోని వ్యక్తుల యొక్క ఆలోచనలు తప్ప ఇంకేమీ కావు ఆత్మ అందరితో ఇంతకు మునుపులానే మాట్లాడుతుంది నేను చనిపోలేదు అని అరిచి చెబుతుంది కాని దాని ఎవ్వరూ వినిపించుకోలేరు నిదానంగా మరియు స్థిరంగా ఆ ఆత్మ తాను చనిపోయానని గుర్తిస్తుంది మరియు తిరిగి వెళ్లడానికి అక్కడ దారి కూడా ఉండదు అప్పుడు అది ఆ ఇంటి పైభాగాన్న చేరి జరుగుతున్నదంతా చూస్తూ వింటూ ఉంటుంది సాధారణంగా అది ఆ శరీరం చుట్టూ దహన కార్యక్రమం జరిగే వరకు ఉంటుంది శరీరాన్ని దహనానికి తీసుకు వెళ్లడం కూడా చూస్తుంది ఆ ఊరేగింపులో అన్నీ వింటూ ప్రతి ఒక్కరిని సాక్షిగా చూస్తూ ఉంటుంది ఒక్కసారి దహనం జరిగాక భూమి మీద తన పాత్ర పూర్తయిపోయిందనే నమ్మకం కలుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా తనను పట్టి ఉంచిన శరీరం పంచభూతాలతో కలిసిపోయిందని తెలుసుకుంటుంది అప్పుడు ఆత్మ పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తుంది శరీరం ఉన్నప్పుడు ఉన్న హద్దులు ఇప్పుడు లేవు ఇప్పుడు తనకు కావలసిన చోటుకు చేరుకోవాలి ఏడు రోజుల వరకు ఆత్మ తనకు ఇష్టమైన స్థలాలలో తిరుగుతుంది చనిపోయిన వారు డబ్బు ఉన్నవారైతే మీద ప్రేమ ఉన్నవారైతే ఆ ఆత్మ ఆ డబ్బు చుట్టూనే తిరుగుతుంది లేక తన పిల్లల మీద భర్త మీద ప్రేమ ఉంటే ఆత్మ వారి గదుల్లోనే వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వారితో మాట్లాడుతుంది కూడా ఏడవ రోజుగాని లేక పదకొండవ రోజు గాని తన కుటుంబానికి వీట్కోలు పలికి పైలోకాల నుండి వచ్చిన దైవ సహాయంతో పైలోకాలకు తిరిగి విన్నారు కదా మనిషి చనిపోయిన తర్వాత జరిగే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకున్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్లీ కలుద్దాం నమస్తే